యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈ వాక్యం మీరు వింటుండగా పరిశుద్ధాత్మదేవుడు యేసు ప్రభు యొక్క కరుణతో మీ హృదయాన్ని నింపునుగాక. ఈరోజు ప్రభు ప్రేమ ప్రతి ఉదయం క్రొత్తగా నుండును అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. విలాప గ్రంథాలు 3:22-23 ఈ విధంగా రాయబడి ఉంది. ప్రభు ప్రేమ గతించలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ప్రతి ఉదయం ఆ భాగ్యములు ఆయన క్రొత్తగా దయచేస్తాడు అని రాయబడి ఉంది. ప్రభు యొక్క ప్రేమ గతించలేదు, ఆయన ప్రేమ సమసిపోలేదు. ప్రతిరోజు కొత్తగా, రోజు క్రొత్తగా సూర్యుని పంపించినట్లుగా, రోజు క్రొత్త డేట్, ఒక రోజు డేట్ ఇంకో రోజు ఉండదు కదా, అలాగే ఆయన ప్రేమ కొత్తగా ఉంటుంది. నిన్న నిన్ను ప్రేమించాడు, ఈరోజు ప్రేమ ఇంకా కొత్తగా ఉంటుందన్నమాట. నూతనమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తాడు యేసు ప్రభు యొక్క ప్రేమ. మరి నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కడ నేను పట్టబడినానంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు యేసు ప్రభు ఎంతటి ప్రేమ కలిగిన వ్యక్తి, ఎంత ప్రేమ అని. అక్కడ యేసు ప్రభు మరి రాత్రంతా ఓలివ కొండ మీద ప్రార్థన చేసుకొని తెల్లవారగానే దేవాలయానికి వచ్చాడనమాట. యెరూషలేములో ఓలివ కొండ, దేవాలయానికి తూర్పు దిక్కున ఓలివ కొండ ఉంటుంది. ఆ ఓలివ కొండ నుంచి కిద్రోన్ లోయను దాటితే దేవాలయం ఉంటుంది. ఆయన దినంలో దేవాలయంలో ప్రసంగించి రాత్రి వెళ్ళి ఓలివ కొండ మీద ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థించుకుంటూ ఉంటాడనమాట. లూకు 6:12 కూడా అలాగే ఉంటుంది. అలా రాత్రంతా ప్రార్థించుకోవడం అంటే తండ్రి దేవుని యొక్క ప్రేమని, ఆయన శక్తిని పొందుతున్నాడు. సెల్ ఛార్జింగ్ లాగా ఆ దేవుని యొక్క శక్తితో, ప్రేమతో నింపబడి, కరుణతో నింపబడి, వేకజామున ప్రశాంత వేళలో ప్రజలు చాలామంది ఆయన బోధని వినడానికి వేకజామున దేవాలయానికి వస్తే యేసు ప్రభు వాళ్ళకి అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. మెల్లగా ఆయన ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక అలజడి అన్నమాట. అక్కడ ఎవరు వచ్చారనంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఒక స్త్రీని ఈడ్చుకుంటూ అక్కడికి తీసుకొని వచ్చి ప్రజలందరి ఎదుట ఆమెను నిల్చోబెట్టారనమాట. ఆయన యేసు ప్రభు వాక్యం బోధిస్తున్నాడు. మీరు చూడండి, ఒక క్రూసేడ్ లాగా జరుగుతుంది దేవాలయంలో. అక్కడ ఒక స్త్రీని అందరి ముందు నిలవబెట్టి ఈమె వ్యభిచారంలో పట్టుబడింది. మీరేమంటారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెని రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, మీరేమంటారు? అప్పుడు ఎందుకు ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆమెని అక్కడికి ఆ దేవాలయంలోనికి తీసుకొని వచ్చారంటే యేసు ప్రభువులో తప్పు పట్టాలని తీసుకొని వచ్చారన్నమాట. అంటే యేసు ప్రభువులో మాటల్లో తప్పు పట్టాలని, ఆయనలో తప్పు పట్టాలని వచ్చారు. కానీ అక్కడ ఇంకొక స్త్రీ నలిగిపోతుంది, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అని. ఆమె నీడ్చుకుంటూ వస్తే అప్పటికే ఆమె వస్త్రాలు చిరిగిపోయినాయి. అందరి ముందు ఒక దోషిలాగా ఆమె నిలబెట్టినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఆమె ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఆమె హృదయం ఏంటి, మీరు ఎలా చూడాలంటే అవతల వ్యక్తి ఫీలింగ్స్ ఏంటి అని చూడాలి, ఎలా ఫీల్ అవుతున్నారని చూడాలి. అప్పుడు
యేసు ప్రభు ఇంకా సువార్త బోధించలేదు, వాళ్ళు వచ్చేసరికి అలజడైపోయింది కదా, ప్రసంగం ఆపేసి క్రిందికి వంగి నేల మీద రాస్తూ ఉన్నాడంట. ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఆ పరిసయ్యులు తప్పులు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క తప్పులన్నీ ఆయన నేల మీద రాస్తూ ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు పదే పదే అడగడం వల్ల అని చెప్తున్నారన్నమాట. ధర్మశాస్త్ర బోధకులు ఆయనని పదే పదే అడుగుతున్నారంట, మీరేమంటారు, ఈమె వ్యభిచారంలో పట్టుబడింది, రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, మీరేమంటారు, ఒకవేళ వద్దు విడిచిపెట్టండి అంటే ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు కనుక ఈయన శాపగ్రస్తుడు, ఈయనని శిక్షించాలి అని యేసు ప్రభువుల తప్పులు పట్టాలి. ఆయన నేల మీద రాస్తూ ఉన్నాడు పదే పదే అడగడం వల్ల. ఆయన రాయడం ఆపి ఒకే మాట చెప్తాడు, మీలో పాపం చేయని వాడు ఆమె మీద మొదటి రాయి వేయండి అని వాళ్ళతో మాట్లాడతాడనమాట. అది చెప్పి మళ్ళీ నేల మీద రాస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన తల ఎత్తేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోయారన్నమాట. ఆ పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఈ ప్రసంగం వినడానికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఎందుకంటే అంత అలజడి జరిగింది కదా చూడండి. అప్పుడు ఆమె ఒకతే అక్కడ ఉండిపోతుంది. అప్పుడు అడుగుతాడు ప్రభు, అమ్మా ఎవరూ నిన్ను శిక్షించలేదా, భాష చూడండి, ప్రేమ చూడండి, అమ్మా అమ్మా అని పిలవగానే ఆ ప్రేమకి ఆమె హృదయం స్పందిస్తూ ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా అనుభవించండి, మీరు పిలిచిన పిలుపుకి, మీ మాటలకి అవతల వాళ్ళ హృదయం స్పందించేలాగా, అమ్మా ఎండిన ఎడారిలో మంచు జల్లులాగా ఆమె హృదయంలో ఇప్పటి వరకు ఎవరు అలాంటి మాటలు మాట్లాడలేదు, అమ్మా చిన్ననాడు తల్లి ప్రేమ ఇప్పుడు ఆమె పొందుతోంది, హృదయం స్పందించడం మొదలు పెడుతుంది, హృదయ వీణ మీటర్ యేసు ప్రభు లేదు ప్రభు అని చెప్తుంది, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక పాపం చెయ్యకు. అమ్మా ఆ వాళ్ళందరూ రాళ్ళు వేసి కొట్టాలి చంపేయాలి అని ఒక గ్రూప్ వచ్చారు, అయ్యో ఈమె ఇలాంటి వ్యభిచారం శ్రీన అని ప్రసంగం వినడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అనుకుని ఉంటారు, అయ్యో ఇలా నిలబడింది అని. అందరి ముందు నిలబడిన ఆమె ఫీలింగ్స్ యేసు ప్రభు తెలుసుకొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాని ప్రేమగా పిలిచారు. ఆమె ఆయన ప్రేమకి పట్టుబడిపోయి జీవితాంతం ఆయనకి సేవ చేస్తుందన్నమాట. యేసు ప్రభుని వెంబడించిన పుణ్య స్త్రీలు సేవలో వెనకాల ఉన్నారు, లూకా 8:1-2 చెప్తున్నారు. అనేక మంది స్త్రీలు ఆయనకి ఆయన నిత్యావసరాల్ని తీరుస్తూ ఉన్నారు అని వ్రాయబడి ఉందన్నమాట. చూడండి ఆ ప్రేమ, కరుణామయుడు ఆయన. ఆయన వాక్యం చదువుతుంటే ఎలా అనిపిస్తుందంటే తేనె పట్టు నుండి చిప్పిలు తేనె అలా ప్రవహిస్తుంటే దాన్ని మనం తాగుతున్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. ఒకసారి నేను వాక్యం బోధిస్తూ ముత్తంగిలో అక్కడి నుంచి వస్తున్నానమాట. మేము హైదరాబాద్లో ఉంటాము, మరి ముత్తంగి పట్టణ చెరువు బయట అంటే దాదాపు 45 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. నేను కారులో బయలుదేరుతుంటే మా ఫాదర్స్ అక్కడ అడిగారు, అక్క వీళ్ళు కూడా ఫ్యామిలీ గాంధీనగర్లో ఉంటారంట, మీ ఇంటికి దగ్గరే కదా డ్రాప్ చేస్తారంటే చాలా సంతోషంగా చేస్తాను ఫాదర్, ఎందుకంటే కారులో ఇంకొక 4 తీసుకొని వెళ్తే చాలా మంచిది, ఇది కారు నాది కాదు దేవుడిది, సో దేవుని పిల్లలకి వాడడం చాలా మంచిది. నేను మరీ అడుగుతాను కూడా, మీరు ఎవరైనా ఇటువైపే వస్తే రండి అని చెప్పేసి అడిగి మరీ తీసుకొని వస్తాను. అలా వాళ్ళు కారులో వస్తూ ఉన్నప్పుడు నేను మెల్లగా అడిగాను, ఎవరమ్మా మీరంటే, మేము వైశ్యాస అండి హిందూస్ అని. మరి ప్రభువుని ఎలా తెలుసుకున్నారమ్మా అని అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, అనుకోకుండా అమ్మగారు టీవీలో కరుణామయుడు సినిమా చూస్తూ ఉన్నాము, ఆయన సిలువని మోస్తూ ఉన్నప్పుడు ఎంత దెబ్బలు కొట్టారు, రక్తం రక్తం కారుతూ ఉంది సిలువలో, ఎంత రక్తం కారుతూ తండ్రి వీరేం చేయించున్నారో, వీరు ఎరగరు కనుక విని క్షమించండి అని. అది చూసినప్పుడు అప్పుడు నా హృదయం పట్టబడిందమ్మా, ఎవరు కూడా మా దేవుళ్ళు ఇలా రక్తం చిందలేదు, ఇలా సిలువమయ్యలేదు, అలా ఉమ్మి వేసిన వాళ్ళని క్షమించండి అనలేదు, ఆమె సాక్ష్యం చెప్తున్నాను అనలేదు.
ఈయననే నిజమైన దేవుడు అని నా హృదయంలో నాకు ఒక కన్విక్షన్ వచ్చిందమ్మా, నమ్మకం వచ్చింది. అప్పుడు నేను యేసుప్రభుని అంగీకరించాను. చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. నాకు వినాలని ఉంటుంది అన్నమాట, ఎలా యేసుప్రభు వీళ్ళని ఎప్పుడు తాకారని. నాకు కూడా కల్వరి దర్శనం 97లో అంటే 18 సంవత్సరాల క్రితం అన్నమాట, ఆయన ప్రేమకి నేను పట్టుబడ్డాను. కల్వరి దర్శనం చూసి నాతో రక్తం, ఆయన రక్తం కారుతూ నేను ప్రేమిస్తున్నాను, నీ కోసం నేను రక్తం చిందాను, ఇదిగో నా ప్రేమ చూడు, నా ప్రేమను తెలుసుకో, ఎంత నేను ప్రేమిస్తున్నానో తెలుసుకో. అప్పటి వరకు నేను అనుకునేదాన్ని ఎవరైనా యేసుప్రభు చాలా ప్రేమిస్తాడంటే, నేను 37 సంవత్సరాలు అప్పుడు చర్చెస్లో చెప్తూ ఉంటారు కదా, చెప్తే అలాగే చెప్తారు, మా అమ్మలాగా ఎవరు ప్రేమించరు. కొన్నిసార్లు అలిగి పడుకుంటాను నేను, మళ్ళీ అమ్మా అని మెల్లగా ఆకలేస్తుంది అనగానే ఎప్పుడంటే అప్పుడు లేచి పెట్టేస్తుంది అనమాట మా మమ్మీ. ఇప్పుడు కూడా అరే ఎప్పుడు ఎప్పుడు నీకు కావాలా ఏది కావాలా అమ్మా అట్లా రాత్రిలో బయటికి వెళ్ళాలంటే ఊర్లో ఎప్పుడైనా అసలు ఇంకా మా అమ్మ ప్రేమ ముందు ఎవరు పనికిరారు ఈ ప్రపంచంలో అనుకుంటాను నేను. ఎప్పుడు వాళ్ళు చర్చిలో చెప్తే వాళ్ళు అలాగే చెప్తారులే, మా అమ్మ ప్రేమకి యేసుప్రభుకి ఏం తెలుసు నేను అనుకునేదా, కానీ ప్రభు ప్రేమ నేను అనుభవించిన తర్వాత అసలు ఆయనను ఎట్లా అర్థం చేసుకుంటారు మనుషులు అని అనుకుంటాను నేను. ప్రభువా నీ రక్తం తండ్రికి ఇచ్చావు, నీ రక్తం పరలోకంలో మా కోసం ప్రార్థన చేస్తుంది అని వీళ్ళు తెలుసుకుంటే వీళ్ళు నిజంగా నిన్నే ప్రేమిస్తారు, ఈ లోకాన్ని ప్రేమించారు అనుకుంటారు. అంత కరుణ కలిగిన ఆ యేసు ప్రభు, ఆయన నుంచి ఏది నువ్వు పొందావో అది నువ్వు ఇతరులకు ఇవ్వాలి. యేసు ప్రభు కరుణామయుడు. నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అనమాట, రాళ్ళు వేసి కొట్టాలి, ఇలా తప్పులు పట్టాలి అని ఉన్నారు. తప్పులు పట్టొద్దు, ఒక మనిషిని మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు బలహీనతలో పడిపోయినప్పుడు, త్రాగుల్లో లేదా వ్యభిచారంలో ఏదో పడిపోయినప్పుడు మీరు రాళ్ళేస్తే ఎందుకు మిమ్మల్ని వాళ్ళు ఇచ్చారు యేసుప్రభు? మిమ్మల్ని మీ ఇంట్లో మీ కొడుకే కావచ్చు, భర్త కావచ్చు, భార్య ఇంకేదైనా ఉండొచ్చు, మిమ్మల్ని వాళ్ళకి ఒక ఆశీర్వాదకరంగా ఒక యేసుప్రభులాగా ఉండాలని ఇచ్చారు. ఎందుకున్నారు మీరు ఇంట్లో వాళ్ళని, పడిపోయిన వాళ్ళని లేపడానికి ఉన్నారన్నమాట. ఏది ప్రభు మీకోసం చేశారో మీరు అది ఇతరులకి మీరు చెయ్యండి. ఏ కృప పొందారో దేవుని దగ్గర నుంచి అది ఇతరులకి మీరు అందించండి. ఒక ఆశీర్వాదకరంగా, ఒక పరిష్కారంగా, ఒక సమస్యకి పరిష్కారంగా దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టారు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ వాళ్ళకి మీరు ఒక ఆశీర్వాదకరం అన్నమాట, ఒక యేసు ప్రభులాగా మీరున్నారు. నేను ఈరోజు ప్రొద్దున మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని నేను చూస్తూ ఉన్నాను అనమాట, యేసు ప్రభు యొక్క కరుణ ఎలా ప్రవహిస్తుంది అని. 14వ అధ్యాయం బిగినింగ్లో నేను బైబిల్ ఎట్లా ప్రభు నన్ను చదివించారంటే 97లోనే ఒకరోజు యేసు ప్రభు ఒకరోజు చేసింది ఎన్ని అధ్యాయాల్లో ఉంది అని. అలా ఒక 7 రోజులదే ఉంటుంది మార్కు సువార్త అంతా చదివితే, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, ఇంకో రోజు పొద్దున్న నుంచి సాయంకాలం, దాదాపు 7 రోజుల యేసు ప్రభు 7 రోజుల దినచర్య మార్కు సువార్త అయిపోయిందనమాట. పొద్దున సాయంకాలం మీరు అలా చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో బాప్తిస్మ యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభుకి చెప్తారు ఏమనంటే, హెరోదు రాజు మా గురువు గారి తల తీయించేశారు అని. అప్పుడు యేసు ప్రభు కొంచెం మనిషి, ఆయన శరీరంలో కూడా ఉన్నారు కాబట్టి కొద్దిగా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే బాప్తిస్మ యోహాను యేసు ప్రభు కజిన్స్ ఈ లోకంలో చూస్తే, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ వాళ్ళిద్దరు కజిన్స్ అనమాట. వయసులో ఎలిజబెత్ అమ్మ 90 సంవత్సరాలు, మరియ తల్లి 14 సంవత్సరాలు గర్భం ధరించినప్పుడు. బాప్తిస్మ యోహాను పుట్టిన 6 నెలలకి యేసుప్రభు పుడతాడు. మరి వాళ్ళు చాలా క్లోజ్గా ఉండొచ్చు, ఎందుకంటే మరియ తల్లి వెళ్ళి 3 నెలలు ఎలిజబెత్ అమ్మకి సేవ చేస్తుంది. ఎలిజబెత్ అమ్మ 6 నెలలు గర్భం ధరించినప్పుడు వెళ్ళి అక్క వాళ్ళ ఇంటికి ఆ బాబు పుట్టి బాబు పేరు పెట్టే వరకు ఉంటుంది అని చెప్తారు. మీరు లూకా సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఒక గర్భం ధరించిన స్త్రీకి తోడుగా ఉండి 3 నెలలు సేవ చేసిన ఒక సంఘటన బైబిల్లో ఉంది. అంటే ప్రభువు దాని ద్వారా నీకేం నేర్పిస్తున్నారు,
మీ జీవితంలో ఎవరికైనా మీరు ఒక 3 రోజులు హాస్పిటల్లో ఉండి సేవ చేశారా, లేదా ఇంట్లో రోగులుగా ఉన్న వాళ్ళకి చేశారా? ఈరోజు ప్రభు నన్ను ప్రశ్నలు వేయమని చెప్పారనమాట. ఒక్కరోజు ఎవరికైనా మీరు మీ ఇంటి వాళ్ళకి రోగిగా ఉన్నప్పుడు సేవ చేశారా? మీ బంధువులకి లేదా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఒకరికి చేశారా? ఇప్పుడు నేను 5,000 మందికి ఆహారం గురించి చెప్పబోతున్నప్పుడు ప్రొద్దున ప్రభు చెప్పారు, యేసు ప్రభు ఒక్కరోజు 5,000 మందికి ఆహారం పెట్టారు కదా, దాని నుంచి మీరేం నేర్చుకోవాలంటే ఇప్పుడు యేసు ప్రభు స్థానంలో మీరుండి మీ జీవితం అంతటిలో 5,000 మందికి పెట్టారు, పోనీ 5 గురికి పెట్టారు, అది చేయండి. అది క్రిస్టియానిటీ అంటే ఊరికే పాటలతో గోల చేయడం కాదు, ప్రార్థనలతో గోల చేయడం కాదు, సహాయం, కరుణ కలిగి ఉండండి. ఒక భిక్షగాడు మిమ్మల్ని గుర్తుపడితే అది యేసు ప్రభుకి మీరు సాక్ష్యంగా ఉంటారు. సాక్షులు అంటే అర్థం ఏంటి తెలుసా? సాక్షి అంటే అదే జీవితం అన్నమాట. యేసు ప్రభు ఎలా కరుణ కలిగి అలా రోడ్డు మీద వెళ్తున్నాడు, అక్కడ ఒక రోగిని చూశాడు, స్వస్థపరిచాడు, ఆకలి అయిన వాళ్ళని చూశాడు, అన్నం పెట్టాడు. సాక్షి అంటే అదే అలాగే జీవించడం అన్నమాట. యేసు ప్రభు ఎలా జీవించాడో అలా జీవించడం, దేవునితో నడవడం అంటే. ఆ రోజు మత్తయి సువార్త 14లోనికి మళ్ళీ వచ్చేద్దాం. బాప్తిస్మ యోహాన్ని మరి శిరచ్ఛేదనం చేయించినప్పుడు హెరోదు రాజు బాప్తిస్మ యోహాన్ శిష్యులు వచ్చి యేసు ప్రభుకి చెప్తారు, ఎందుకంటే వాళ్ళు చాలా క్లోజ్, వాళ్ళ మమ్మీ వాళ్ళు క్లోజ్, వాళ్ళు కూడా క్లోజ్. అప్పుడు అది విన్నప్పుడు యేసు ప్రభు కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారేమో, రాయబడలేదు కానీ వినగానే ఆయన పడవ ఎక్కి ఆవలి తీరానికి వెళ్ళాడు. మీకు తెలుసా యేసు ప్రభు ఎక్కడున్నాడో? సువార్త బోధించేటప్పుడు మీరు మ్యాప్ చూస్తే యేసు ప్రభు కాలంలో పాలస్తీనా దేశం అంటే ఇజ్రాయెల్ దేశం, అక్కడ ఉత్తరాన చిన్న సరస్సు ఉంటుంది అన్నమాట, గలీలియా సరస్సు. ఆ సరస్సుని మీరు ఇట్లా అనుకున్నారనుకోండి, ఇక్కడ కఫర్నహూము ఉంటుంది, ఇటువైపు నజరేత్ ఉంటుంది, కానా ఉంటుంది, గెరాసేన్ల ప్రాంతం ఉంటుంది. సో యేసు ప్రభు ఇక్కడ కఫర్నహూములో ఉండి ఈ పడవలో, ఇది సరస్సు కదా, పడవలో ఈ నుంచి ఈ కఫర్నహూము నుండి పడవలో ఇటువైపు నుంచి ఇటుకు వచ్చాడనమాట. అందుకే ఆవలి తీరమునకు పోదాము రండి అంటాడు అప్పుడప్పుడు. ఈ కఫర్నహూములో నుంచి ఇటు వచ్చేసాడు. ఇక్కడ వచ్చి దిగాడో లేదో పాపం, అంటే కొంచెం డిస్టర్బ్ అయి ఉంటాడు ఎట్లయినా కూడా కదా, ఇద్దరు ఒకేసారి పుడతారు, ఎలా వాళ్ళకి రిలేషన్ ఉండొచ్చు కదా, బ్లడ్ రిలేషన్, 30 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో. మరియ తల్లి ఎలిజబెత్ వాళ్ళ ఇంట్లో 3 నెలలు ఉందంటే తర్వాత కూడా వెళ్ళి ఉంటుంది అనమాట, అంటే వాళ్ళు కలిసి పెరిగి ఉంటారు, అది బైబిల్లో చెప్పలేదు కానీ కలిసి పెరిగి ఉంటాడు, చాలా క్లోజ్ రిలేషన్స్ అనమాట. ఆయన చనిపోయాడు అన్నప్పుడు డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు యేసు ప్రభు, కనుక పడవలో అవతల తీరానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఏం జరిగింది అక్కడ, యేసు ప్రభు అక్కడ పాదం మోపారో లేదో ప్రజలు, ఎంతోమంది 5,000 మంది వచ్చేసారనమాట. 5,000 మంది పురుషులు ఉన్నారు అక్కడ, స్త్రీలు ఉన్నారు, పిల్లలు 20,000 మంది ఉండొచ్చు మొత్తం కలిసి. వాళ్ళకి వాక్యం బోధించేశాడనమాట. బోధించిన తర్వాత ఇంక ఇప్పుడు వాళ్ళని పంపించేసారు శిష్యులు అంటారు, వాళ్ళని పంపించేసేసేయండి, మళ్ళీ సాయంకాలం అవుతుందంటే వద్దు, వాళ్ళు దినమంతా వాక్యం విన్న తర్వాత వాళ్ళని ఇంటికి ఎలా పోతారు వాళ్ళు, మనం వాళ్ళకి భోజనం పెట్టాలి. అప్పుడు ఒక చిన్న బాబు మరి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చాడు. చూడండి, యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. యేసు ప్రభు వాటిని తండ్రికి ఏం జరుగుతుంది చూడండి, కొంచెం ఉన్నప్పుడు యేసు ప్రభు వాటిని చేతిలోనికి తీసుకొని పైకి చూసి తండ్రికి వందనాలు చెప్పాడు. మీ దగ్గర ఏముందో అది దేవునికి అర్పించి వందనాలు చెప్పాడు. అప్పుడు దేవుని అద్భుత శక్తి వాటి మీదకి వచ్చింది, అవి చాలా పెరిగిపోయాయి అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి, యేసు ప్రభు వాటిని అందరికీ పంచిపెట్టండి అని చెప్పారు. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో పంచిపెట్టారా? పెట్టండి, పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఎక్కడెక్కడ చూడండి పంచి పెడితే, సారెఫత్ విధవరాలు తన కుండలో ఉన్న పిండి తీసుకొని నూనెలో దుత్తెల్లో నూనె తీసుకొని మరి దైవ సేవకునికి ఇస్తుంది అనమాట, అది పెరుగుతుంది కదా. మీరు కూడా అలాగే పంచిపెట్టడం నేర్చుకోనండి. పొద్దున ఇది చెప్తున్నప్పుడు అందరూ అక్కడ, మీరు 14 అధ్యాయం మత్తయి సువార్త 15 నుంచి మీరంతా అక్కడ చదివితే అందరూ సంతృప్తిగా భుజించారంట. సంతృప్తిగా భుజించారు,
మీరు చూసారా, ఎప్పుడైనా ఎవరైనా సంతృప్తిగా భుజిస్తే నాకు చాలా సంతోషం తెలుసా. ఎవరికైనా పేదవాళ్ళకి అన్నం పెట్టి అంటే గొప్పగా నేను చెప్పట్లేదు, కానీ ఈరోజు మా అపార్ట్మెంట్స్ కింద ఊడ్చి ఆయనకి భోజనం పంపించాను అన్నమాట. ఆయన మంచిగా తిన్నావా అంటే మంచిగా తిన్నాను, చాలా బాగుంది, ఇంకా కావాలని అడిగాను అన్నమాట. అంటే వాళ్ళు ఆకలైన వాళ్ళకి అన్నం పెడితే మీరు 1,00,000 రూపాయలు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ. అందుకే యేసుప్రభు డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఇవ్వండి అని చెప్పలేదు, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టండి అని చెప్పారు. అంటే ఆకలి బాధ ఏంటో ఆయనకు తెలుసు, అందుకే ఉపవాసం చేసేదన్నమాట. ఆ తర్వాత మీరు ఇంకా చదివితే 15:14 ఇంకా వీళ్ళు ఈ పొద్దున యేసుప్రభు ఈరోజు పొద్దున మత్తయి సువార్త 14 ఇక్కడ నుంచి కఫర్నాహం నుంచి ఇటువైపు వచ్చాడు. ఇక్కడ అందరికీ సువార్త బోధించి 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత అందరికీ పాపం పంచిపెట్టాలి, శిష్యులు అలసిపోయారన్నమాట. అప్పుడు పడవల వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఇవతలికి వచ్చేసి వెళ్ళిపోండి, మళ్ళీ తిరిగి ఇంటికి నేను తర్వాత వస్తాను. కానీ ఆ పడవ అల్లలకి చాలా దూరం వెళితే యేసుప్రభు వేకోజామును నడుస్తూ వెళ్ళి అమ్మో భూతం అనుకుంటారు, కాదు నేనే అంటారు. అప్పుడు పేతురు, నిజంగా నువ్వైతే నేను కూడా నీళ్ళ మీద నడిచి రావాలి ప్రభా, రా అంటే వచ్చేస్తాడు. కానీ మళ్ళీ భయానికి మునిగిపోతుంటే యేసుప్రభు చేయందించి పేతురుని రక్షిస్తాడు. మీరు అలా ఇప్పుడు యేసుప్రభులాగా ఎవరు నీళ్లలో మునుగుతున్నారో, కష్టాల్లో శ్రమల్లో మునుగుతున్నారో, నిరాశలో మునుగుతున్నారో, వాళ్ళకి మీరు చేయి అందించాలి. అందుకోసం మీరు ఉన్నారు. ఇప్పుడు నేను యాక్చువల్గా హాస్పిటల్ నుంచి వచ్చానమాట. ప్రొద్దున వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అవుతూ ఇక్కడికి వచ్చే సమయంలో ఫోన్ వచ్చింది. నాన్న ఏడుస్తూ ఉన్నారక్క, అన్నయ్య ప్రొద్దున ఉదయం 3 గంటలకి అంత కాల్చుకున్నారు, సూసైడల్ అటెంప్ట్ చేసి హాస్పిటల్లో ఉన్నారు, గాంధీ హాస్పిటల్లో అని చెప్తే, అప్పుడు నేను అక్కడ వెళ్ళి ప్రేయర్ చేసి మంచి మాటలు చెప్పి, నిజంగా అంటే ప్రేయర్లో నేను జీవిస్తున్నాను కనుక నన్ను జీవించే మీరు నువ్వు జీవించదని చెప్పారు. ఏసే ఆ బిడ్డ జీవించాలి, నా శ్వాస మీలోకి పంపి మీరు జీవించే మిమ్మల్ని జీవించేలాగా చేస్తాను. ఎజకేల్ 37:12 ఈ బిడ్డ బ్రతుకుతాడు నీకోసం, నేను జీవం ఇచ్చటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చటకు వచ్చానని చెప్పావు ప్రభా. మా అనారోగ్యం నువ్వు సిలువ మీద మోసావు, ఇదిగో నువ్వు మహిమగల శరీరాన్ని ఇచ్చావు ప్రభా యోబుకి నామానికి అని ప్రార్థన చేసి వాళ్ళకి చెప్పేసి వచ్చేసాను అన్నమాట. ఆ తర్వాత ఇంకా నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇది ఏంటి అంటే ఎందుకు అసలు వీళ్ళు ఇట్లా అవుతుంది తెలుసా? 18 సంవత్సరాలు ప్రభు పరిశుద్ధాత్మ నాకు బోధించింది ఎవరు ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. బైబిల్లో మీరు చూడండి ఎవరెవరు సూసైడ్ చేసుకున్నారు. ఇతరులకు ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ చేసుకోరు, ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఇతరులకు నీ చేయి చాచి ఇస్తావో నీలోనికి పరిశుద్ధాత్మ వస్తాడు. నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు ఎవరెవరిని, ఇప్పుడు ఆ కాలిపోయిన బిడ్డని నేను తాకి ప్రార్థన చేసి, వాళ్ళు మరి ఆక్సిజన్ పెడతా ఉంటే వాళ్ళ వైఫ్ను కొంచెం ప్రక్కన జరగమ్మా నేను పెడతాను కొంచెంసేపు అని నేను పెట్టాను. నేను ప్రేమిస్తున్నాను చెప్పాలని, నువ్వు మాకు ఇష్టం, అమూల్యమైన బిడ్డని చెప్పాలని, అప్పుడు మనకి స్వస్థత అన్నమాట. ఎవరైతే ఇతరులకి సాయం చేయకుండా అందరూ నాకే సాయం చేయాలి, నన్నే ప్రేమించాలి అని అనుకుంటారో అప్పుడు వాళ్ళలో నిరాశ వచ్చేస్తుంది. వాళ్ళు అనుకున్న వాళ్ళు ప్రేమించట్లేదు, లేదా వాళ్ళు అనుకున్నది పొందట్లేదు, అప్పుడు స్వార్థం నిరాశ వచ్చేస్తుంది. నిరాశ వచ్చిన తర్వాత ఇంకా ఈ బ్రతికెందుకులే, నేను చచ్చిపోతే బాగుండు అంటారు. అప్పుడు ఎవరిని మీరు పిలుస్తున్నారు తెలుసా? నరకం నుంచి ఆత్మహత్య పిచాచని పిలుస్తున్నారు అనమాట. అప్పిచాచి వచ్చి నువ్వు ఇలా చనిపో అని ఒక ఏదైనా ఒక మార్గం అని చెప్తాడనమాట. అలా జరిగిందనమాట. కానీ అలా ఎప్పుడు మీరు చేయకూడదు. మీరు చూడండి, యూదా ఇస్కారియత్ ఏం చేశాడు, దొంగతనం చేస్తున్నాడు. ఎందుకు? తన కోసం. ఆ చివరికి ఏమైంది, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కదా. సౌలు స్వార్థం కలిగి ధనాశ, సౌలు రాజు గురించి చెప్తున్నాను నేను. మీరు ఎప్పుడు అలా చేయకూడదు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. దావీద్ దగ్గర అహిటోఫిల్ అని ఉంటాడు, ఆయన దావీదికి అడ్వైజర్, సలహాదారుడు అనమాట. ఆయన సలహా ఇస్తే ఆయనకి దావీదికి యెహోవా దేవుని యొక్క సలహాలాగా ఉండేదంట. అంత గౌరవం దావీది ఇస్తే తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన కొడుకు దావీది కొడుకు అబ్షాలోము తండ్రిని ఎదిరించి
బైబిల్లో ఘోరం బ్లాక్ పేజెస్ ఆఫ్ ద బైబుల్ అన్నమాట. అబ్షాలోము తండ్రిని ఎదిరించడం అనేది అన్నమాట. తండ్రి సింహాసనాన్ని తీసుకున్నప్పుడు ఈ అహిటోఫిల్ దావీదుకి సలహాదారుడు వచ్చి కొడుకుకి సలహాలు ఇస్తాడు. ఎంత భయంకరమైన సలహా అంటే, తండ్రి భార్యలు ఉంపుడు కత్తెలతో నువ్వు పాపం చేయమని. దేవుడు ఆయనకేం చేస్తారు తెలుసా? అహిటోఫిల్ ఆయన ఊరేసుకొని చనిపోతాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సలహాలు ఎవరికి దయచేసి మీరు ఇవ్వకండి. మనం కంటిన్యూ చేసుకుందాము. ఇప్పుడు ప్రార్థన చేసుకొని ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేసుకుందాం. అందరం ప్రార్థించుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు యేసు ప్రభు ప్రభా, ఇదిగో దేవుని ప్రేమ ఇది అని ఆ ప్రభు ద్వారా మాకు చూపించారు తండ్రి. వందనాలు యేసయ్యా. మీరు మా కొరకు మీ రక్తం చింది, మీ ప్రాణమిచ్చి సిలువలో ఇంత ప్రేమిస్తున్నానని చేతులు చాపి చూపించారు. మీరు ప్రతిరోజు ఈ లోకంలో ఉన్నాము 3.5 సంవత్సరాలు సేవలో ప్రభా, ప్రతిరోజు అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మందిని నాయన ప్రోత్సహించారు, అనేక మందికి మంచి మాటలు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు ప్రభా. నాయన స్వస్థపరిచారు, అన్నం పెట్టారు, ఓదార్చారు ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు తండ్రి. అయ్యా, మేము కూడా ప్రతిరోజు మీలాగే కరుణ కలిగి ప్రభా ఒక మంచి మాట చెప్పేటట్లు, ఈ చేతులతో చిన్న సహాయం చేసేటట్లుగా మీ కరుణతో మమ్మల్ని నింపండి. పరలోక తండ్రి, యేసు ప్రభు హృదయంలో ఎలాంటి కరుణ నొందించే ఆత్మనిచ్చారో అదే కరుణ నొందించే ఆత్మ మా హృదయాల్లో నింపి ప్రతిరోజు మేము ఒకరికైనా సాయం చేయడానికి మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరులను ప్రేమించే హృదయం, కరుణ కలిగి ఉండే హృదయాన్ని దేవుడు మీకు దయచేయుగాక. దేవుని కృప మీకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అవర్ అడ్రస్, మిసెస్ జసింతా రాణీ, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్